Praise the Lord. Yuda Gotrapu Kodama Simhamu ane karyakramaniki mimmalni ahvanistunnanu. Vishwasamto ee karyakramanni vikshinchandi. Kachitanga mee jeevitamlo goppa karyalu pondukuntaru. Mahaparishuddhuda sarvashakti kaligina deva. Parishuddhatmanu maato unadaniki pampinchinanduku vandanalu. Parishuddhatma deva ee karyakramaniki mimmalni ahvanistunnanu. Manam kalisi ee karyakramam aneka mandiki aashirvadakaranga aneka mandi goppa vidudala ponde vidhanga meeru divinchamani నజరైన యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మత్తయి సువార్త 6:5-8 వరకు ధ్యానించుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యేసు ప్రభు రెండు విషయాలు మనకి చెప్తున్నారు. మొదటిది, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మీరు గతంలో దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు, గొప్ప ఉద్యమాలను నడిపించిన వాళ్ళంతా ఇలా రహస్య స్థలమందు దేవునికి ప్రార్థన చేసిన వాళ్ళే. దీంట్లో ఇంకొక మర్మం కూడా ఉంది. 8వ వచనం, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. యేసు ప్రభు రహస్య స్థలమందు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుందని మనకు తెలుసు. మనం ప్రార్థనా జీవితాన్ని జీవించినట్లయితే గొప్ప కార్యాలు పొందుకుంటాం, గొప్ప ఉజ్జీవాలు నడిపించి దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన వాళ్ళంతా ఇలా ప్రార్థనా జీవితం గడిపిన వారే. దీంట్లో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే, మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మనకేం కావాలో దేవునికి తెలుసు అంట, అయినా మనం ప్రార్థన చేయాలి. దాని గురించి నేను చెప్తాను, వినండి. మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి, అడుగలేదు కాబట్టి మీరు పొందుకోలేదని బైబిల్లో రాయబడి ఉంది. ఏంటంటే దీని మర్మం, దేవుడు మన కోసం అద్భుతమైన కార్యాలు చేద్దామనుకుంటున్నాడు, మన ద్వారా సువార్త ప్రకటించాలని చెప్పి దేవుడు అనుకుంటున్నాడు. అయితే ఇవన్నీ జరగాలంటే మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. ఆదాము అవ ఎప్పుడైతే దేవుని మాట కాదని అపవాది మాట విని మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారో అప్పుడు దేవునితో సహవాసం మనం కోల్పోయాం. దేవునితో సహవాసం కోల్పోయి అపవాది మాయలో పడిపోయి ఈ ఆదాము అవ సమస్తము కోల్పోయారు. నిత్య జీవాన్ని కోల్పోయారు, దేవుడిచ్చే ప్రొవిజన్, దేవుడిచ్చే సమకూర్పును కోల్పోయారు. మరలా మనం దేవుని దగ్గర నుంచి అవన్నీ పొందుకోవాలంటే మనం అడిగితేనే, మనం దేవుని మాట వింటేనే, మనం దేవుని మార్గంలో నడుచుకుంటేనే దేవునికి అవకాశం వస్తుంది. ఈ విషయం మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నారు, నిత్య జీవాన్ని ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఎందుకు అందరికీ రావట్లేదంటే, ఈ లోక దేవత అపవాది వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగచేసింది. వాళ్ళు దేవుని దగ్గరకు రాకుండా, దేవుణ్ణి అడగకుండా, నిత్య జీవం పొందకుండా అపవాది ఆపేస్తున్నాడు. మనం అడిగితే, మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవునికి విధేయత చూపిస్తేనే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు. అటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం, దాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకనే మనం దేవుని మాట వినాలి, మనం దేవుణ్ణి అడగాలి, మనం దేవుని మార్గంలో నడుచుకోవాలి. రెండో పాయింట్ చూడండి, దేవుడు సర్వశక్తిగల దేవుడు, దేవుడు సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఆదాము అవకు చూడండి, ఏదైనా వనంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, దేవుడు సమస్తాన్ని సమకూర్చాడు, వాళ్లకు ఏ కొదువ లేదు, నిత్య జీవం ఇవ్వాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు వాళ్ళకి. కానీ వాళ్ళ ఫ్రీడమ్ ఏంటంటే మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తినకూడదు, అదే ఫ్రీడమ్. దేవుడు పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చేశాడు, మీరు నా మాట వినండి,
సంతోషంగా ఉండండి అనే దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు ఆ ఫ్రీడమ్ ఉపయోగించుకుని దేవుని మాట కాదన్నారు కాబట్టి సమస్తము కోల్పోయారు. దేవుడు మనందరికీ ఫ్రీడమ్ ఇస్తున్నాడు. మనం ఆయన మాట వింటే, ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, మన ద్వారా దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. అంతేగాని దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు. ఈ విషయం ఖచ్చితంగా మనం గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని ప్రణాళికలో ఉంటే అన్నీ జరిగిపోతాయి. దేవుని ప్రణాళికలో ఉంటే అన్నీ జరగవు. మీకు బైబుల్తో ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఇజ్రాయేలీల విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేమ ప్రవహించే దేశానికి నడిపించాలని దేవుడు అనుకున్నాడు. అది నెరవేరిందా? నెరవేరలా. ఎందుకు నెరవేరలేదు తెలుసా? ఇజ్రాయేలీలు దాన్ని నమ్మలా. వాళ్ళు నమ్మలేదు కాబట్టి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. నమ్మలేదు కాబట్టి పాలు తేమ ప్రవహించే దేశంలో ప్రవేశించలేకపోయారు. దేవుడు వారి సంతానాన్ని పాలు తేమ ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాడు. మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమై ఉండాలి. దేవుడు అందరి పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ఉద్దేశాలు నెరవేరాలంటే మనం దేవుని మాట వినాలి, మనం నమ్మాలి, మనం దేవునికి విధేయత చూపిస్తూ దేవుడు చెప్పింది చేయాలి. అలా చేస్తున్నప్పుడు మనం దేవునికి అవకాశం ఇస్తున్నాం మన జీవితంలో జోక్యం చేసుకుని మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయటానికి. మీకు ఈ విషయం స్పష్టంగా తెలిసినట్లయితే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యముందున మీ తండ్రికి ప్రార్థన చేయండి. అలా చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పటికి కూడా దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకున్న వాళ్ళు చేసే పని అదే. రహస్యముందున తండ్రికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవునికి సమస్తము తెలుసు. దేవుడు మనకి ఇద్దామనుకుంటున్నాడు, కానీ మనం అడిగితేనే మనకు వస్తాయి. అది కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. మీరు అడగలేదు కాబట్టి మీరు పొందుకోలేదు. దేవుణ్ణి అడగకుండా, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా ఆటోమేటిక్గా అన్నీ రావు, ఆటోమేటిక్గా జరగవు. మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఏమనవు. చాలామంది ఏమంటారంటే వాళ్ళు ఏం చేయకుండా దేవుడు నాకేం చేశాడంటారు. దేవుడు నాకేం చేయటం ఏంటి? దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టాడు. మనకు కావాల్సింది మొత్తం ఆయన చేసేసాడు. మనం ఎలా ఆశీర్వదించబడాలో, ఎలా నిత్య జీవాన్ని పొందుకోవాలో, ఎలా గొప్ప కార్యాలు పొందుకోవాలో బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అది మన బాధ్యత, మనం పొందుకోవాలి. మీకు ఇంకా బైబిల్లో చూసినట్లయితే నిర్గమకాండము 33:9-11 మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. చూడండి, ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. అసలు ఆ స్థాయికి ఎలా వెళ్ళొచ్చు నేను ఈ వాక్యం ద్వారా మీకు వివరిస్తాను చూడండి. మొదట మనకి విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని వింటే మనకు విశ్వాసం వస్తుంది, నమ్మకం వస్తుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుందని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టయితే మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి. మనం దేవుని మాటలు నమ్ముతాం. ఏమైతే నమ్ముతామో అదే మాట్లాడతాం. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు ఎలా మాట్లాడతావంటే, దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మా పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు ఇస్తాడు, మేము ఆశీర్వదించబడి ఉంటాం, మేము గొప్పగా దేవుని పని చేస్తాం, దేవుడు స్వస్థత కార్యాలు చేస్తాడు, దేవుడు ఎండిపోయిన భూమిలో నీటిని ఉబికింపచేస్తాడు, అరణ్యాన్ని ఏదేని వనంగా చేస్తాడు, ఇలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు. అవి మాట్లాడినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈ విశ్వాసం రావాలంటే, ఈ గొప్ప కార్యాలు చేయాలంటే మొదట
ఏం చేయాలంటే కీర్తనలు 1:1-3 చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎన్న నాటబడినదే ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అనవసరంగా కాలక్షేపం చేయకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గముందు నిలవకుండా, అపహాసకులు కూర్చుండొచ్చట కూర్చుండకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించండి, బైబుల్ ధ్యానించండి, దివారాత్రములు ధ్యానించండి. అలా ధ్యానిస్తే ఏమవుతుందంట, అతడు నీటి కాలువ నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. మీరు దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మీ ఆలోచనలు మారిపోతాయి, మీ తలంపులు మారిపోతాయి, దేవుని యొక్క శక్తి మీలో పనిచేస్తుంది, గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. అది చాలా స్పష్టంగా రాయబడి ఉంది. నీటి కాలువ ఏర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటాం, మనం చేసేదంతా సఫలమవుతుంది. ఇది నేను టెస్ట్ చేసి కూడా చూశాను. నేను యవన దశలో ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోయి తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఎలా అయిందో నా పరిస్థితి అలా అయిపోయింది. జీవితంలో అన్నీ కోల్పోయి, చిన్నప్పుడు నేను ఇవన్నీ నాకు తెలుసు సండే స్కూల్ వాక్యాలు అవన్నీ, అన్నీ కోల్పోయి ఏ ఆశ లేక అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఎక్కడ హోప్ లేక మళ్ళా దేవుని దగ్గరికి తిరిగి వచ్చాను. తిరిగి రావటం కూడా చాలా రాడికల్ కంబ్యాక్. రాడికల్ కంబ్యాక్ అంటే నేను వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు చదివి వినిపించిన వాక్యాన్ని నేను చేశాను. ఏం చేశానంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు నేను దేవుని వాక్యాన్ని ధ్యానించటం మొదలుపెట్టాను. దేవుణ్ణి ఆరాధించటం, ప్రార్థన చేయటం నాకు అర్థం కాకపోతే అనేక మంది అభిక్షేత్తులైన దైవజనులు రాసిన బుక్స్ చదివాను. ఈ 10 సంవత్సరాల్లో 100 కొలది బుక్స్ చదివేశాను. ఇంకా అనేక మంది దైవజనులు చెప్పిన మెసేజెస్ వినటం మొదలుపెట్టాను. ప్రపంచవ్యాప్తంగా గొప్ప దైవజనులు చెప్పిన మెసేజ్లు 1000 కొలది వినేశాను. ఇలా నేను చేసినప్పుడు ఏమైందంటే 10 సంవత్సరాలు టైం గడిచింది, నేను భయంకరమైన స్టేజ్లో దేవుని దగ్గరికి వచ్చాను. అలా దేవుని దగ్గరికి వచ్చిన నేను అన్ని బంధకాల నుంచి విడుదల పొంది దేవుడు ఏమైతే చెప్పాడో, నీటి కాలువ ఏర్న నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. అదంతా నా జీవితంలో నెరవేరింది. మీకు అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నది ప్రతిదీ ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం మొదట మనకి విశ్వాసం ఉండాలి, మనం దేవుణ్ణి అడగాలి, దాంట్లో ఉన్న మర్మాలు మనం తెలుసుకోవాలి. ఆటోమేటిక్గా అన్నీ జరగవు. దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవాలంటే మనం దేవుని మాట వింటే, మనం దేవుని మార్గంలో నడుచుకుంటే, మనం దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవునికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆదాము అవ దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఈ లోకాధికారి అపవాది ప్రపంచాన్ని ఇష్టానుసారంగా ఏలుతున్నాడు, భయంకరమైన పరిస్థితులు సృష్టిస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని కార్యాలు జరగాలంటే మనకి మనంగా దేవునికి విధేయత చూపించి దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచి తన పని చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, లేకపోతే మనల్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అలా దేవుని పని జరుగుతుంది. విశ్వాసాన్ని మించి తర్వాత ఉన్న స్టేజ్ ఏంటంటే అనాయింటింగ్, అభిషేకం. ఇలా నేను 10 సంవత్సరాలు చేసిన తర్వాత దేవుడు నన్ను అభిషేకించాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాను, దేవుడు నాకు సూపర్ న్యాచురల్ డోర్స్ ఓపెన్ చేశాడు, ఇలా నువ్వు పరిచర్య చేస్తామని చెప్పి దర్శనం చూపించాడు. ఇది తర్వాత లెవెల్ అన్నమాట. ఈ లెవెల్లో ఎలా ఉంటుందంటే బైబుల్ చదివేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఫస్ట్లో లోక జ్ఞానంతో బైబుల్ చదివేవాడిని, కానీ దేవునిలో లోతైన విషయాలు తెలుసుకున్న తర్వాత లోక జ్ఞానం పోయి అనేకమైన మర్మాలు నేర్చుకోవటం మొదలుపెట్టాను. నేను ప్రతిదీ చాలా లోతుగా పరిశీలిస్తాను, అసలు ఈ కార్యం ఎందుకు జరిగింది, దీని ద్వారా దేవుడు మనకేం బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే నేను 14-15 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ అనేక మంది క్రైస్తవులు సమస్యల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉండటం చూశాను. అసలు ఎందుకు ఈ పరిస్థితులు మారట్లేదు, ఎలా మారతాయి, ఏం చేస్తే మారతాయి, దేవుడు ఏం చెప్తున్నాడు, దీంట్లో ఉన్న లోతైన విషయాలేంటి, ఏం చేస్తే పరిస్థితులు మారతాయి, అలా లోతుగా ధ్యానం చేస్తూ నాకు తెలియకపోతే దైవజనులు చెప్పిన మెసేజ్లు వింటూ బుక్స్ చదువుతూ ఇలా లోతుగా ధ్యానిస్తూ లోక జ్ఞానం పోయి అనేకమైన మర్మాలు తెలుసుకున్నాను. అంటే ప్రజెంట్ నేనేం చేస్తూ ఉంటానంటే కొన్ని రోజులు ఖాళీ ఉంటే
ఆ రోజులు ప్రతిరోజు మొత్తం దేవుని వాక్యం ధ్యానించటం, దేవుణ్ణి స్తుతించటం, ఆత్మలో ప్రార్థన చేయటం, అలా రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. అంటే ఇది రెండో లెవెల్. తరువాత మూడో లెవెల్ ఉంటుంది, గ్లోరీ రెల్మ్. ఇక్కడ మీరు చూడండి, మోషే ప్రత్యక్ష గుడారానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మేఘము ఆ గుడారాన్ని కమ్మేది. ఆ గుడారంలో మోషే ఉన్నప్పుడు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడేవాడు. ఇది గ్లోరీ రెల్మ్ అంటే ఇలా దేవునిలో ఎదిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్ళని దేవుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. ఆ నెక్స్ట్ లెవెల్ అంటే దేవుడు ముఖాముఖిగా వారితో మాట్లాడతారు. వాళ్ళు ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ కోసం గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళ కోసం గొప్ప కార్యాలు చేస్తారంటే వాళ్ళు దేవుని పని చేస్తారు. మీరు దేవుళ్ళు ఎదగటమంటే ఎట్లా ఉంటుందంటే, దేవుణ్ణి దేవా నాకు ఇది ఇవ్వు, నన్ను ఆశీర్వదించు, దేవా నాకు అది చేయి అంటే మనం ఇంకా ఎదగనట్టే. దేవుళ్ళు పూర్తిగా ఎదగటం అంటే ఏంటంటే, దేవా నన్నేం చేయమంట, నేను నీ మాట వింటాను, నువ్వు చెప్పింది చేస్తాను, నీ పని చేస్తాను అని నువ్వు అన్నావంటే నువ్వు దేవుని ఎదిగినట్టు. ఇలా దేవుని కోసం గొప్ప పనులు చేసేవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు విశ్వాసం నుంచి అభిషేకంలోకి, అభిషేకం నుంచి మహిమలోకి. మహిమ అంటే వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు కానీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని కార్యాలు జరుగుతాయి. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ముఖాముఖిగా వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఇన్ని వివరాలు మీకు ఎందుకు చెప్తున్నాను, అద్భుత కార్యాలు పొందుకోవటం, దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవటం మంది బాధ్యత. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, నేను దేవుణ్ణి అంగీకరించాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను అంతే, ఇంకా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోవాలి. ఆటోమేటిక్గా అన్నీ జరగవు. సపోజ్ నీకు మంచి ఉద్యోగం రావాలి, ఆటోమేటిక్గా ఎలా వస్తుంది? పిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచిగా చదివిస్తావు, వాళ్ళకి కావాల్సినంత ఏర్పాటు చేస్తావు, వాళ్ళు మంచిగా చదువుకుని మంచిగా ఉత్తీర్ణులు అయిన తర్వాత వాళ్ళు ఒక మంచి ఉద్యోగంలో ఉంటారు. ఆ విషయం మనకు తెలుసు. వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, ఆ పొలం మొత్తం నీట్గా బాగు చేసి దాంట్లో ఊడిపేసి దాన్ని జాగ్రత్తగా చూసుకుని నీళ్లు పెట్టి దాంట్లో ఉన్న కలుపంతా తీపించి అంతా చూసుకుంటేనే మంచి పంట చేతికి వస్తుంది. వ్యాపారం చేసేవాళ్ళకు తెలుసు, వాళ్ళు దానికి కావాల్సినవన్నీ విషయాలన్నీ తెలుసుకుని కస్టమర్స్ని మంచిగా జాగ్రత్తగా చూసుకుంటూ మంచి వస్తువులు అమ్ముతూ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు వ్యాపారంలో స్థిరంగా ఉంటారు, మంచి లాభాలు పొందుకుంటారు. అన్ని విషయాలు తెలుసు. ఇవన్నీ మనం ఎట్లా చేస్తున్నాం? వీటి కోసం అన్నీ మనమే తాపత్రయపడుతున్నాం, మొత్తం మనమే చేస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి, నేను దేవుణ్ణి అంగీకరించాను, అన్నీ అయిపోవాలి. నేను దేవుణ్ణి అంగీకరించాను, అన్నీ అయిపోవాలంటే అవవు. మనం శపించబడిన లోకంలో ఉన్నాం. ఈ లోకంలో శాపం పనిచేస్తుంది, అపవాది అనేక మంది నేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది. ఈ గుడ్డితనంలో దేవుని జ్ఞానం లేకుండా అనేక మంది క్రైస్తవులు సమస్యల్లో, ఇబ్బందుల్లో పడిపోతున్నారు. ఇంత గొప్ప అవకాశం మనకు అందుబాటులో ఉండి, అంటే జీవముగల దేవుణ్ణి కలిగి ఉండి ఆయన మన కోసం వెల చెల్లించాడు. మీరు సిలువ చూసినట్లయితే ఆయన ఏం చేశాడో తెలుసా? మన పాపములు, మన దోషములు, మన అపరాధములు ఆయన భరించాడు. బైబిల్లో రాయబడి ఉంది, మనకు వ్యతిరేకంగా ఉన్న చేతి రాతను సిలువపై మేకులతో కొట్టి ఆ రాతను తుడిచివేశాడు. అంటే మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమములు యేసయ్య భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. అంటే మన పాపాలు, దోషాలు ఆయన భరించాడు, దానికి బదులుగా మనల్ని నీతిమంతులుగా చేశాడు. రెండవది, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, నిత్యముగా ఆయన మన రోగాల్ని భరించాడు. సిలువలో ఆయన మన రోగాల్ని ఆయన భరించి మనకి స్వస్థత ఇచ్చాడు. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. బైబిల్లో రాయబడింది, అది ఎక్స్చేంజ్ అన్నమాట. మన రోగాలు ఆయన భరించాడు, మనకి స్వస్థత ఇచ్చాడు. మూడవది, దేవుని యొక్క కృప ఏంటంటే ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసం దరిద్రుడిగా మారాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దాని అర్థం ఏంటో తెలుసా? మన దరిద్రాన్ని ఆయన సిలువలో భరించి ఆయన మనల్ని ధనవంతులుగా చేశాడు. బైబిల్లో రాయబడిన మాట ఇది. ఆత్మీయ దరిద్రం గురించి రాయబడలేదు. దేవుడు మన దరిద్రాన్ని ఆయన సిలువలో భరించి, అసలు ఆ దరిద్రం భూమి మీదకి ఎందుకు వచ్చిందో తెలుసా? ఆదాము, అవ్వ దేవుని మాట వినకుండా మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తినటం వల్ల శాపం వచ్చింది. బైబిల్ ఏం రాయబడిందంటే ఆదాము నిమిత్తం భూమి శపించబడింది.
ఎంతో చెమటోర్చి పనిచేసినా ఆ భూమి ముళ్ళ పొదల్ని గచ్చ పొదల్ని ఇస్తుంది. ఈ భూమి మీదకి దరిద్రం వచ్చింది. మీరు చూడండి, ఏదైనా వనంలో సమృద్ధి ఉంది, దేవుడు సమస్తము సమకూర్చాడు. పరలోకం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఏ వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఈ శపించబడిన లోకంలో ఈ దరిద్రం ఉంది. దేవునికి తెలుసు ఆ విషయం. ఆయన మన దరిద్రాన్ని సేవలో భరించి మన ధనవంతులుగా చేశాడు. అంటే మనం ధనవంతులం, అంటే మనం సమృద్ధి కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుని యొక్క చిత్తం. ఆయన ఇంత వెల చెల్లించాడు, అది మనం లోతుగా తెలుసుకోవాలి. బైబిల్ని పైన చదవటం వేరు, దాని యొక్క రివలేషన్, ప్రత్యక్షత రావాలి. మనం లోతుగా ధ్యానించినప్పుడు మనకి ఈ విషయం తెలుస్తుంది, ఓహో దేవుడు నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు ఆయన సిలువలో భరించాడు, నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఇప్పుడు నేను ఎవరిని? నీతిమంతుణ్ణి. ఐఎమ్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. రెండవది, ఆయన నిత్యముగా నా రోగాల్ని భరించాడు. యేసు ప్రభు నిత్యముగా నా రోగాల్ని భరించి నాకు ఏమిచ్చాడు? ఆయన స్వస్థత ఇచ్చాడు. నేను మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తాను. ఎందుకోసం? దేవుడు వెల చెల్లించాడు. మూడవది, నా దరిద్రాన్ని ఆయన సిలువలో భరించాడు. ఎక్స్చేంజ్ అన్నమాట. నా దరిద్రాన్ని ఆయన సిలువలో భరించి నన్ను ధనవంతుడిగా చేశాడు. అంటే నేను సమృద్ధి కలిగిన జీవితాన్ని జీవిస్తాను, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను. ఏ అపవాది కూడా నన్ను దరిద్రంలో ఉంచలేదు, ఏ అపవాది కూడా నన్ను సమస్యల్లో ఉంచలేదు. దేవుడు వెల చెల్లించాడు. అసలు నేను ఎందుకు ఉండాలి అన్న ఆలోచన వస్తుంది నీకు. అలా వచ్చినప్పుడు నువ్వు ఆ నీకు బయలుపరచబడిన విషయాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీలోకి వస్తుంది. ఏదైతే నువ్వు లోతుగా తెలుసుకుంటావో అది మన హక్కు. అది స్వస్థత పొందడం మన హక్కు. యేసు ప్రభు వెల చెల్లించాడు. ఒకసారి ఆలోచించండి, మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, దేవా నా పాపాలు క్షమించమని అడిగారు, దేవా నీ మార్గంలో నడుచుకుంటానని చెప్పారు, రక్షణ వస్తుందా? డ్యామ్ షూర్ ఖచ్చితంగా వస్తుంది. అది ఎవరు కాదని లేరు. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపముల నుంచి మన పవిత్రులుగా చేస్తుంది. అలాగే డ్యామ్ షూర్ మనకి స్వస్థత వస్తుంది, డ్యామ్ షూర్గా మనకి ఆశీర్వాదం వస్తుంది. ఆయన వెల చెల్లించాడు. ఏదేను వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ తిరిగి ఇవ్వడానికి యేసుప్రభు మనకు వచ్చారు. వాళ్ళు ఏం కోల్పోయారు? నిత్య జీవం కోల్పోయారు, దేవునితో సహవాసం కోల్పోయారు, దేవుడిచ్చే సమృద్ధి అంటే దేవుడు సమకూర్పును కోల్పోయారు, మొత్తం కోల్పోయారు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా అవన్నీ మనం పొందుకుంటాం. అంత లోతుగా మనం ధ్యానించాలి. ఒక బుక్ చదివినట్టు పైపైన చదివితే ఏం తెలియదు. ఆ పైపైన చదివి దేవా నాకేం చేస్తున్నావు, నిన్ను అంగీకరించాను, నా పరిస్థితి ఏంటంటే దానికి సమాధానం ఉండదు. మీరు ఇంకా బైబిల్లో చూసినట్లయితే మీకు నిర్గమకాండము 33 అధ్యాయము 15 నుంచి 19 వచనాలు, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనము అంతటయు ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనబరిచేదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వాణ్ణి కరుణించేదను, ఎవని ఎందు కనికర పడేదనో వాని ఎందు కనికర పడేదనను. ఇక్కడ మీకు నేను ఏం చదివి వినిపిస్తున్నానంటే మూడు విషయాలు మీకు చెప్పాను. మొదట విశ్వాసం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, కీర్తనలు 1వ అధ్యాయంలో రాయబడినట్లు అతడు నీటి కాలువ ఏర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని యొక్క శక్తి మనలో పనిచేస్తుంది, మన ఆలోచనలు మారుతాయి. మనం ఏదైతే నమ్ముతున్నామో అదే పలుకుతాం. ఏం పలుకుతామో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని వలన స్వస్థత వస్తుంది, ఎండిపోయిన జీవితం చిగురిస్తుంది, ఎండిన భూమిని దేవుడు ఏదైనా వనంలో చేస్తాడు. మీరు మాట్లాడతారు, మీరు నమ్మిందే మీరు మాట్లాడతారు, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అది విశ్వాసము. దాని తర్వాత స్టేజ్ ఒకటి ఉంది, అభిషేకము. దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవ చేస్తాడు, సూపర్ న్యాచురల్ డోర్స్ అన్నమాట, అభిషేకిస్తాడు. దేవుని యొక్క పిలుపు వస్తుంది. చాలా లోతుగా మనం దేవుణ్ణి తెలుసుకుంటాం. ఆ తర్వాత మూడో దాని గురించి నేను మీకు చదివి వినిపించాను. మోషే అంటాడు మీ యొక్క మహిమను నాకు చూపించమని. గ్లోరీ రెల్మ్ అన్నమాట. ప్రతి జనరేషన్లోనూ కొంతమంది ఇలా దేవునిలో ఎదుగుతూ,
అంటే మన బాధ్యత ఇది, మనకి మనంగా దేవునిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి. ఇలా దేవునితో సహవాసం కలిగి దేవుని మాట వినటానికి ఇష్టపడి అలా వాళ్ళు దేవుని యొక్క మహిమ అంటే ముఖాముఖిగా దేవునితో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఎలా జరిగింది? ఆటోమేటిక్గా జరగట్లా, వాళ్ళు దేవుని మాట వినటానికి ఇష్టపడి దేవుని మార్గంలో నడుచుకోవడానికి ఇష్టపడి దేవుడు చెప్పింది చేస్తున్నారు. దేవుడు చెప్పింది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్టెప్ బై స్టెప్ విశ్వాసంలో నుంచి ఆ అభిషేకానికి, అభిషేకంలో నుంచి దేవుని యొక్క మహిమ, భూమి మీద దేవుని యొక్క మహిమను అనుభవిస్తున్నారు. అది మనకెలా తెలుస్తుందంటే వాళ్ళ పరిచర్య ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు, దేవుని కోసం గొప్ప పనులు చేస్తారు. ఆ తరంలో వాళ్ళు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తారు. మీరు సంఘ చరిత్రను చూస్తే ఇలా చాలామంది ఉంటారు. కొంతమంది దేశాలనే మార్చేసిన వాళ్ళు ఉన్నారు. జాన్ వెస్లీ గారు ఉన్నారు. మీరు ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశారంటే ఆ దేశాన్నే దేవుని కోసం నడిపించారు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. విశ్వాసంతో మీరు ఏకీభవించండి. నేను యేసు నామంలో అభిషేకంతో ఈ మాటలు పలుకుతున్నాను. ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక. యేసు నామంలో మీరు ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొంది ఆశీర్వదించబడుదురుగాక. విశ్వాసంతో ఈ మాటలు మీరు అంగీకరించండి. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. వింటున్న వారి ఆత్మీయతలు తెరవచేయండి. మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించాలి. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా దీవించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.